అమరావతిలో దాదాపు కూడా 22 రోజుల నుంచి రైతులంతా కూడా చాలా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా వారికి మద్దతు తెలిపిన పరిస్థితి. ఇప్పటికే నరేంద్ర మోడీ శంకుస్థాపన ప్రదేశంలో ఒక కొద్దిసేపు మౌన దీక్ష కూడా బీజేపీ రాష్ట అధ్యకుడు కన్నా లక్ష్మీనారాయణ అక్కడ చేయడం జరిగింది. అయితే రాజధానికి సంబంధించి బీజేపీ స్టాండ్ అసలు ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా కార్యాచరణ రూపొందించనున్నారు, తదితర అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు బీజేపీ రాష్ట అధ్యకుడు కన్నా లక్ష్మీనారాయణ మనతో పాటు ఉన్నారు. ఆయన అడుగు తెలుసుకుందాం. సార్ చెప్పండి, రాజధాని ప్రాంతం అంతా కూడా రైతుల ఆందోళన తట్టుడికిపోతున్న పరిస్థితి. రోజు కూడా ఎవరో ఒక రైతు ఆవేదనతో మనస్తాపంతో గుండాగిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ రోజు కూడా ఒక రైతు చనిపోవడం జరిగింది. దీనికి ఎప్పుడు పులిస్టాపడే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు? బేసికల్ గా విషయం తప్పుదావ పట్టింది. ఇది రాజధాని సమస్య. ఇదేదో రాజధాని ప్రాంతంలో రైతుల సమస్య కింద ప్రజలు చూస్తున్నారు, కానీ ఇది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజధాని సమస్య. ఈ రాజధాని సమస్యకి రైతులు పోరాడుతున్నారు. వారికి ఖచ్చితంగా సంఘీభావం తెలియజేయాల్సిందే, వాళ్ళు మనోధైర్యంగా ఉండాల్సిందే. వాళ్ళు చేసేటువంటి పోరాటాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. ఇది 5 కోట్ల ఆంధ్రులకు సంబంధించినటువంటి రాజధాని సమస్య. ఈ సమస్యని రాజధాని కోణంలోనే చూడాలి తప్ప ఇదేది రైతుల కోణంలో చూసేటువంటి సబ్జెక్టు కూడా కాదు. నేను అందుకే మొదటి నుంచి చెప్తా ఉన్నాను, రాష్ట్ర విభజన తర్వాత కొత్తగా ఏర్పడినటువంటి అప్పుడు ప్రభుత్వం 2014లో 2015లో అన్ని పొలిటికల్ పార్టీల కన్సెన్సస్ తోటి ఒక చోట రాజధాని నిర్మాణం జరగాలి అని నిర్ణయం తీసుకున్నప్పుడు రైతులు భూములు ఇచ్చారు, ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేసినారు, కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలోకి అనుగుణంగా 2,500 కోట్ల రూపాయలు రాజధాని నిర్మాణానికి డబ్బు ఇచ్చింది. అలాగే అనేక మంది స్టేక్ హోల్డర్స్ దీంట్లోకి వచ్చినారు. దాని తర్వాత అమరావతి బాండ్ల పేరుతో కానీ అమరావతి నిర్మాణానికి ఇచ్చినటువంటి అభిమానులు చందాలు కానీ ఇటుకరాలు కానీ అనేక రూపం పేర్లతోటి ఫైనాన్షియల్ మొబిలైజేషన్ జరిగింది. తర్వాత 9,000 కోట్లు ప్రజాధనాన్ని అక్కడ ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి జరిగింది. తర్వాత వచ్చినటువంటి 2019లో ఏర్పడినటువంటి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం, ఎన్నికలకు ముందు ఏదో చంద్రబాబు నాయుడు నా మీద ఒక దుష్ప్రచారం చేసినాడు, నేను వస్తే క్యాపిటల్ నుంచి ఇక్కడి నుంచి తీసుకెళ్తానని, అతను చెప్పేది అబద్ధం, నేను మంచి క్యాపిటల్ మీకు నిర్మాణం చేసి చూపిస్తానని చెప్పేసి చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేసినాడు, ఇంకొక రకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల యొక్క అభిప్రాయం తీసుకోకుండా, దాంట్లో ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్ అభిప్రాయాలు కూడా తీసుకోకుండా యూనిలేటరల్గా తన సొంత నిర్ణయం ఒక నియంతృత్వ ధోరణిలో జగన్మోహన్ రెడ్డి పోవటం అనేటువంటిది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు కూడా వ్యతిరేకించాల్సినటువంటి అంశం ఇది. ఇక్కడ ఎందుకంటే ఈ రాజధాని విషయం రాష్ట్ర అభివృద్ధికి కూడా లింక్ అయి ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం మారుతుంది, మారినప్పుడల్లా కూడా విధాన నిర్ణయాలు మారుతున్నాయి, విధాన నిర్ణయాలతో పాటు క్యాపిటల్ కూడా మారుతుంది అనేటువంటి ఒక అభిప్రాయం బయట ప్రపంచానికి వెళ్ళినప్పుడు ఈ రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టేవాళ్ళు కూడా ధైర్యంగా ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఒక గవర్నమెంట్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు అది కంటిన్యూస్ జరుగుతూ ఉంటే నమ్మకంగా ఎవరైనా బయట నుంచి వస్తారు. ప్రభుత్వం పార్టీ మారగానే, ప్రభుత్వం మారగానే రాజధాని కూడా మారుద్ది అనేటువంటి ఒక అభిప్రాయం ఇచ్చినప్పుడు ఈ రాష్ట్ర అభివృద్ధి కూడా కుంటుపడేటువంటి పరిస్థితి, ప్రమాదం ఉంది. అందుకే రాష్ట్ర అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని అయినా మరొకసారి ఆశించాల్సినటువంటి అవసరం ఉంది. రాజధానిని గుంటూరు విజయవాడ మధ్య ప్రాంతంలోనే కంటిన్యూ చేసేసి అభివృద్ధి వికేంద్రీకరణకు భారతీయ జనతా పార్టీ మేము చెప్తానే ఉన్నాం. అభివృద్ధి వికేంద్రీకరణ మీరు అనుకున్నటువంటి అన్ని అభివృద్ధి చేయండి, 3 ప్రాంతాల అభివృద్ధి చేయండి, దానికి స్వాగతం. నిన్న ఫస్ట్ టైం హై పవర్ కమిటీ కూడా సమావేశం కావడం జరిగింది. తర్వాత అది అయిపోయిన ఫస్ట్ మీటింగ్ మంత్రులు బయటకు వచ్చి మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉంది, ఇటు పరిపాలన వికేంద్రీకరణ కూడా జరగాల్సిన అవసరం ఉందని ఒక ప్రాథమిక అంచనాకు వచ్చామని చెప్పి మంత్రులు చెప్పడాన్ని ఏ విధంగా చూడొచ్చు?
అంటే ఇందుట్లో మంత్రులు చెప్పినా, జీఎన్ రావు కమిటీ చెప్పినా, బోస్టన్ కమిటీ చెప్పినా, ఎవరు చెప్పినా అది ఏదైతే అసెంబ్లీలో ముఖ్యమంత్రి స్టేట్మెంట్ చేసినాడో దానికి అనుగుణంగానే ఉంది తప్ప ఇందుట్లో ఏం తేడా అయితే ఏం లేదు. నేను మొదటి నుంచి అదే చెబుతున్నాను, మొన్న ట్విట్ కూడా పెట్టాను, ఏ రాయి అయితే ఏం పళ్ళు ఒడగొట్టుకోవటానికి అన్నట్టున్నాయి. కాకపోతే ఏదో ఒక పేరు మీద దాన్ని పేరు మీద తను అనుకున్నది చేసేటువంటి కార్యక్రమం తప్ప అంతకన్నా ఇంకోటి ఏదో జీఎన్ రావు కమిటీ కావచ్చు, బోస్టన్ కమిటీ కావచ్చు, హైపవర్ కమిటీ కావచ్చు, ఇంకేది పెట్టినా కూడా ముఖ్యమంత్రి ఆలోచన ఏదైతే ఉందో వీటన్నిటికన్నా ముందు ఆయన అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి ఏ రిపోర్ట్ అయినా కూడా దాని చుట్టే తిరుగుతుంది తప్ప దానికి డిఫర్ అయితే ఏం లేదు కదా, అంతకన్నా మనమేం ఎక్స్పెక్ట్ చేయం. అందుకని ఇందుట్లో ఏ కమిటీ రిపోర్ట్ అయినా పక్కన పెట్టేస్తే ఈ రాష్ట్రంలో నియంతృత్వ ధోరణితో పోతున్నటువంటి ముఖ్యమంత్రి నియంతృత్వాన్ని మరి ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మంచి పద్ధతి కాదు, రాష్ట్రానికి మంచిది కాదు. ఆయనకేముంది, వాళ్ళు ఉంటాడు రేపు పోతాడు, దాని పెద్ద క్వశ్చన్ కాదు. ఈ రాష్ట్రానికి మంచిది కాదు. 2014లో పెద్దది అనుభవం ఉందని చెప్పేసి అనుభవం ఉన్న ముఖ్యమంత్రిని తీసుకొని వస్తే తన అనుభవం అంతా ఈ రాష్ట్రాన్ని దోచేయటానికి ఉపయోగించినాడు చంద్రబాబు నాయుడు. సరే ఒక అవకాశం ఇచ్చి చూడండి, నేను ఏదో స్వర్గం చూపిస్తానని వస్తే వచ్చినప్పటి నుంచి ఈయన నరకం చూపిస్తున్నాడు ప్రజలకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఏ ప్రాంతీయ పార్టీ అయినా ఇట్లానే ఉంటుంది. జాతీయ పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే ప్రజలు మరి ప్రశాంతత కానీ అభివృద్ధి కానీ రెండు కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోనే సాధ్యం. ఇప్పటికైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరి ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమైందని నేను భావిస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం ఇక్కడి నుంచి రాజధానిని తరలించే ప్రయత్నమే చేస్తుంది. దీనికి అడ్డుకట్ట వేయడానికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏదైనా కార్యాచరణ రూపొందించే అవకాశం కనిపిస్తుందా? ఖచ్చితంగా ఇస్తామమ్మా, కార్యాచరణ మేము ఇస్తాము. ఇప్పటికే రాజధాని విషయంలో ఎవరెవరు ఏ పార్టీలు దీని మీద కార్యక్రమాలు చేసినా సంఘీభావం తెలియజేశాం. భారతీయ జనతా పార్టీ పరంగా కూడా ఒక కార్యాచరణ ఇస్తాం. కాకపోతే మాకేంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మాకు సంస్థాగత ఎన్నికలు ఒకటి, సిఏఏ ఒకటి, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ సంస్థాగత ఎన్నికల ప్రాసెస్ పూర్తవగానే ఖచ్చితంగా కార్యాచరణ ఇస్తాం. అంటే రాష్ట్ర రాజధానికి సంబంధించి కేంద్రం జోక్యం చేసుకోదని చెప్తున్నారు మీరే, అయినప్పటికీ కూడా రాష్ట్రంలో కేంద్రం రాజధాని కోసం 2,500 కోట్లు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి ఏమైనా తీసుకెళ్లే అవకాశం ఉంటుందా? ఈ సమస్య ఇట్లా ఉంది, ఇక్కడ ఆందోళనలు జరుగుతున్నాయని కేంద్రం దృష్టికి ఏమైనా తీసుకెళ్లే అవకాశం ఉందా? ఇప్పుడు ఇక్కడ మీరు టెక్నికల్ గా ఒకటి ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాజధాని ఎక్కడ పెట్టాలనేటువంటి అంశం, అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సమస్య, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటిది కాదు. దట్ ఇస్ క్లియర్. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికీ మీరు ఒకటి కూడా గమనించాలి టెక్నికల్గా, 2014లో ఏర్పడినటువంటి ప్రభుత్వం ఆ రోజున నేను ఇందాక చెప్పినట్టు ఒక పొలిటికల్ కన్సెన్సెస్తో రాజధాని ఎక్కడ కట్టాలనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. అయిపోయింది, నిర్ణయం అయిపోయింది. నిర్ణయం అయిపోయిన తర్వాతనే అన్ని ప్రాసెస్ జరుగుకుంటా వచ్చింది. ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధాని మారుతుంది అనేటువంటిది అది కరెక్ట్ కాదు. ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి సబ్జెక్ట్ కాకపోయినప్పటికీ కూడా స్టేక్ హోల్డర్గా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇవాళ స్టేక్ హోల్డర్గా కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ నేను ఇందాక కూడా మీకు ఇంకొకటి చెప్పాను, మీకు అసలు అర్థం కావట్లేదు నేను మాట్లాడి. అందుకని మీరు తలా ఒకటో ఒక్కొక్కరు మాట్లాడుతుంది. నేను చూశాను ఒక ఆయన కన్నాలక్ష్మినారాయణ మాట గంటకు ఒక మాట మాట్లాడుతున్నావు అని ఒక ఆయన 10 TVలో నేను చూశాను. నేను ఎప్పుడు గంటకు ఒక మాట మాట్లాడతలా, నేను మాట్లాడింది మీకు అర్థం కావట్లా. స్టేక్ హోల్డర్స్ అనేటువంటిది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దీని తర్వాత నిర్ణయం అయిన తర్వాత స్టేక్ హోల్డర్సు రాజకీయ పార్టీలు ఉన్నారు. స్టేక్ హోల్డర్సు రాజకీయ పార్టీల యొక్క కన్సెన్సస్ లేకుండా ఈ ముఖ్యమంత్రికి అధికారమే లేదంటున్నా నేను. ఈ ముఖ్యమంత్రిని ఇవాళ రాజధానిని టచ్ చేసేటువంటి అధికారమే ఈ ముఖ్యమంత్రికి లేదని చెప్పేసి నేను చెబుతున్నాను. బేసికల్గా అది మీరు క్యాచ్ చేస్తున్న పరిస్థితి కనపడతలా. అందుకని ఈ ముఖ్యమంత్రి ఈ రోజున పరిపాలనా వికేంద్రీకరణ ఏదైతే అసెంబ్లీ సెక్రటేరియట్ స్ప్లిట్ చేస్తానని అంటున్నాడో అది పిచ్చాలోచన. ఇటువంటి పిచ్చాలోచనలు చేసి రాష్ట్రాన్ని తగలబెట్టబాకండి అని చెప్పి చెప్తా ఉన్నాను. రైతులపై కూడా కేసులు కూడా చాలా ఎక్కువగా పెట్టి వాళ్ళని ఇబ్బందులకి మనోవేదనకి గురి చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం, దీన్ని ఏ విధంగా చెప్పొచ్చు అండి? ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి వచ్చినప్పటి నుంచి కూడా ఇతను తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలుగానే ఉంటున్నాయి. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ప్రభుత్వం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు వాళ్ళ యొక్క మనోభావాలను కానీ వాళ్ళ బాధను కానీ తెలియజేస్తుంటారు.
తెలియజేస్తున్నప్పుడు పోలీసు నీ చేతిలో ఉంది కదా, అధికారం నీతో ఉంది కదా అనేటువంటి ఉద్దేశంతో మరి పోలీస్ కేసులు పెట్టి ఇబ్బంది పెడతావు అనేటువంటి తప్పు. ఖచ్చితంగా నువ్వు ఒకరోజు రేపు ఒకరోజు వస్తుంది 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజల దగ్గరికి వెళ్ళి దండం పెట్టాల్సినటువంటి అవసరం ఏ రాజకీయ నాయకుడికైనా ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుందని నేను జగన్మోహన్ రెడ్డి గారికి సలహా ఇస్తున్నాను. మొత్తానికి చూసుకున్నట్లయితే రాజధానిని అమరావతి నుంచి తరలించే హక్కు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేదని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేస్తున్నారు. దీనికి అమరావతిలోనే రాజధాని కొనసాగించేందుకు బీజేపీ ఆధ్వర్యంలో కూడా త్వరలో ఒక కార్యాచరణ రూపొందిస్తామని కూడా ఆయన చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మీ, టీవీ 5 విజయవాడ.